హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి డిసెంబర్ ఒకటిన షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయినారు చాలామంది కొత్త కొత్త అభ్యర్థులందరూ కూడా ఇక గ్రూప్ ఫోర్ సాధించాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది గతంలో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ నోటిఫికేషన్ అనేది ఇరవై మూడవ తారీఖున డిసెంబర్ ఇరవై మూడున డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది అంటే డీటెయిల్ నోటిఫికేషన్లో మనకు అన్ని వివరాలు ఉంటాయి అంటే వేకెన్సీస్ బ్రేకప్ అయ్యి అంటే ఏ జిల్లాకు ఎన్ని ఉన్నాయి ఏ కమ్యూనిటీలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి వస్తుంది అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా క్లారిటీ వస్తుంది ఏజ్ లిమిట్ క్లారిటీ వస్తుంది ఇతర అర్హతలు అన్నీ కూడా క్లారిటీ వస్తాయి ఓకే అన్ని రకాలపైన క్లారిటీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇంకొకసారి అంటే ఫుల్ మొత్తం అఫీషియల్గా మనకు రావడం అయితే జరుగుతుంది అయితే మనం ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేసి కొనసాగించాల్సిందే ఇరవై మూడు తారీఖు అని చెప్పేసి ఆగొద్దు నోటిఫికేషన్ వచ్చేసింది అంతే ఇచ్చేశారు దాని ఫుల్ నోటిఫికేషన్ మాత్రము పెండింగ్ ఉంది అంతే అంతకుమించి ఏం లేదు ఇక నోటిఫికేషన్ కి సంబంధించి ఇరవై మూడవ తారీఖు నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ లేదా మే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏప్రిల్లో ఉండదు మేలోనే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏవి చూసినా కూడా డిసెంబర్ ఆర్ జనవరి అంటే జనవరిలోనే పెట్టిండ్రు జనవరి ఆర్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలోనే పెట్టిండ్రు ఓకే సో డేట్స్ అనేవి దొరకవసరిగా కాబట్టి ఏప్రిల్లో ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంటేజ్ మేలోనే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ నాకు చేస్తున్నటువంటి కామెంట్సు మెయిల్స్ రకరకాలుగా చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి బుక్స్ గురించి చెప్పండి పుస్తకాల గురించి చెప్పండి గ్రూప్ ఫోర్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను నాకున్నటువంటి టైము నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ ఫోర్ అయితే ఖచ్చితంగా సాధించాలి ఇతర ఎగ్జామ్స్ పైన పెద్ద ఫోకస్ చేయలేను కానీ గ్రూప్ ఫోర్కి నాకు పుస్తకాలు కావాలి ఏ పుస్తకాలు చదవాలి ఎన్ని పుస్తకాలు చదవాలి ఏ పబ్లికేషన్వి చదవాలి ఎలా చదవాలి ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అంటే డౌట్స్ అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా పుస్తకాల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి ముఖ్యంగా పుస్తకాలు కావాలనుకుంటున్నారో వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది సగం సగం చూస్తే నష్టపోయేది మీరే అసలే చూడకపోయినా పెద్ద నష్టం లేదు కానీ సగం సగం చూస్తే నష్టపోతారు కాబట్టి చూస్తే పూర్తిగా చూడండి కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాము గ్రూప్ ఫోర్ తెలంగాణ నోటిఫికేషన్ టీఎస్పీఎస్ఈ గ్రూప్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి పుస్తకాల గురించి డిస్కస్ చేద్దాము దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంటు టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్కి సంబంధించి టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ గ్రూప్ ఫోర్ స్పెషల్ కోర్స్ ఓకే దాంతోపాటు అన్ని పోటీ పరీక్షల పనికి వస్తే జనల్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ కవర్ చేసే ఒక అద్భుతమైన ప్రోగ్రాము ఇప్పటికే తెలంగాణలో సంచలనంగా మారింది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ కోర్సు పైన టార్గెట్ థౌసండ్ కోర్సు పైన మొన్నటికే ఆఫర్ అయిపోయింది డిసెంబర్ ఐదు నాటికే ఆఫర్ అయిపోయింది కానీ నాకు మళ్ళీ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మెయిల్స్ కామెంట్స్ రావడం జరిగింది ఆఫర్ అనేది పెంచండి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే మాకు శాలరీ రాకపోవడము లేదంటే ఫినాన్షియల్గా అవైలబుల్గా లేకపోవడం వల్ల తీసుకోలేకపోయినాము ఆఫర్ పెంచండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి అందుకుగాను దీన్ని పెంచడం అయితే జరిగింది ఆఫర్ వచ్చేసి డిసెంబర్ టెన్త్ డిసెంబర్ టెన్త్ వరకు అయితే మనకు అవైలబుల్ ఉంటుంది టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ సెవెన్ ఫార్టీ నైన్ ఓకే ఇంకా ఈ ప్రోగ్రాంలో ఏముంటుంది అసలు ప్రోగ్రాంలో మనం ఎట్లా ఎంటర్ అవ్వాలి క్లాసెస్ ఎట్లా వినాలి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి ఆ ప్రీవియస్ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఇక్కడ మాత్రం ఆఫర్ పెంచినా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తున్నా డిసెంబర్ టెన్త్ వరకు ఉంటుంది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కావాలి అనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇక బుక్స్ గురించి టాపిక్లోకి వెళ్దాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎందుకంటామంటే ఎగ్జామ్ ప్రాసెస్ అంతా కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జరుగుతుంది కాబట్టి ఇక అప్లికేషన్స్కి సంబంధించి డేట్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే అన్నారు మేలోనే ఉంటుంది మేలోనే నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు క్లియర్ క్లారిటీ ఉంది అయితే ప్రిపరేషన్కి పుస్తకాలు ఏం చదవాలి అని డిస్కస్ చేసే ముందు అసలు ఈ ఇంపార్టెంట్ బుక్స్ ఖచ్చితంగా కావాల్సినటువంటి పుస్తకాల గురించి డిస్కస్ చేసే ముందు అసలు అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎన్ని రకాలుగా ఉన్నారు వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటో సార్ చూద్దాము అభ్యర్థులు అనేవాళ్ళు మనకు బేసిక్గా టూ టైప్స్గా డిస్కస్ చేయచ్చు ఒకటి సీనియర్ యాస్పిరెన్స్ సీనియర్ యాస్పిరెన్స్ అంటే గత ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రెండు వేల పదహారు పద్దెనిమిది ఆ నోటిఫికేషన్లో దగ్గరికి వచ్చి జాబ్ పోయిన వాళ్ళు ఉంటారు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీలో అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఈ విధంగా గత ఆరు నెలలు గత సంవత్సర కాలంగా ముఖ్యంగా ఏప్రిల్లో మనకు జాబ్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయినాయి కదా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటికే రకరకాల సోర్సెస్ కోచింగ్ కావచ్చు లేదంటే పుస్తకాలు కావచ్చు రకరకాలుగా సోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ ఫోర్కి సంబంధించి మీరు ఏం చేయాలంటే మీకు నేను ఇచ్చే సజెషను మీరు ఏదైతే సోర్స్ తీసుకుని ఉన్నారో ఆ సోర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఎక్కువ పుస్తకాలు కొని మీరు గందరగోళానికి గుర గురవద్దు మీ దగ్గర ఉన్నటువంటి ఏ పబ్లికేషన్ అయినా సరే ఆ పుస్తకాలను పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదివిన తర్వాత ఆ పుస్తకంలో ప్రతి పాయింట్ మీ మైండ్లో ఉన్న తర్వాత దెన్ ఆఫ్టర్ ఓకే అప్పుడే మీరు వేరే పుస్తకాల గురించి కానీ వేరే సోర్సెస్ గురించి కానీ ఆలోచించండి ఓకే సో అది వచ్చేసి వీళ్ళకి నేను ఇస్తున్నటువంటి సజ సజెషన్ ఇలాంటి వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ న్యూ ఆస్పిరెంట్స్ కొత్త అభ్యర్థులు కొత్త అభ్యర్థులు అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన తర్వాత పేపర్లలో ప్రతి పేపర్లలో టాప్ ముందు ఫ్రంట్ పేజీలోనే మొత్తం తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది అనే నెంబర్ చాలా అట్రాక్టివ్గా కనబడ్డ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చిన రు ఇలాంటి వాళ్ళు మాత్రం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలే చేసినా కూడా అసలు ఏం చదవాలో సిలబస్ కూడా చదవలే ఇలాంటి సందర్భాల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి బుక్స్ గురించి అడుగుతున్నారు ఎవరు న్యూ యాస్పరెన్స్ వీళ్ళే సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఉన్నారు వీళ్ళకి ఏం చేయాలో చెప్తాను ఈరోజు ఓకే నెక్స్ట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే కోచింగ్ బేస్డ్గా చూసినట్లయితే కోచింగ్ ఆధారంగా రెండు రకాలుగా ఉన్నారు అభ్యర్థులు ఒకటి కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే గ్రూప్ ఫోర్కే కావచ్చు ఎక్స్క్లూజివ్గా లేదంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుదామని ఏదో ఒక కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉంది నెక్స్ట్ కోచింగ్ లేకుండా వితౌట్ కోచింగ్ ఓకే కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కోచింగ్ తీసుకోకుండా మాకైతే పుస్తకాలు కావాలి అని అడుగుతున్నారు వీళ్ళకి కూడా క్లారిటీ ఇస్తా ఇది నెక్స్ట్ సింగిల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ ఇలా మల్టిపుల్గా అన్ని అటెంప్ట్ చేస్తాననే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంది లేదు ఒక గ్రూప్ ఫోర్ ఒక్కటే ఫోకస్ చేస్తా ఓన్లీ గ్రూప్ ఫోర్ టార్గెట్ గ్రూప్ ఫోర్ ఒక్కటే నేను క్రాక్ చేస్తాను బ్యాచ్ ఒకటి ఉంది ఇలా రకరకాలుగా డివైడ్ అయ్యి ఉన్నారు అభ్యర్థులు ఎన్ని రకాలుగా డివైడ్ అయినా చదవాల్సింది మాత్రము సబ్జెక్ట్ ఓకే చదవాల్సింది మాత్రము కంటెంట్ మనం కంటెంట్ డెవలప్ చేసుకొని ప్రాక్టీస్ కరెక్ట్ చేసి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే సింగిల్ ఎగ్జామ్ అయినా మల్టిపుల్ ఎగ్జామ్స్ అయినా వచ్చి తీరాల్సిందే ఓకే సక్సెస్ రావాల్సిందే ఓకే సో అదనమాట అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్స్కి బుక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటుంది పేపర్ వన్లో జనరల్ స్టడీస్ లెవెన్ కంటెంట్స్ ఉంటాయి పదకొండు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ అంటే సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇది పేపర్ వన్ పేపర్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ రెండు వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది ఓకే ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్ బుక్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ గురించి నేను గతంలో చెప్పిన సింగిల్ బుక్ కాన్సెప్ట్ సింగిల్ బుక్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నటువంటి టైం అంటే డిసెంబర్లో ట్వంటీ డేసు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అవి అవి నూట ఇరవై రోజులు ఇవి ఒక ఇరవై నూట నలభై రోజులు ఒక ట్వంటీ డేస్ అనేది మీరు ఏదో ఒక కారణంగా మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ అంటే పండుగలు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు అదర్ డిస్టర్బెన్సెస్ కావచ్చు ఏదో ఒక కారణంగా ఇరవై రోజులు ఎగిరిపోయినా కూడా నూట ఇరవై రోజులు మీ చేతిలో ఉంది నూట ఇరవై రోజులు మీ చేతిలో ఉన్నప్పుడు గతంలో నుంచి కంటెంట్ బాగా చదివి బాగా డెవలప్ చేసుకుని ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే ప్రాబ్లం లేదు ఆ సబ్జెక్టుతో పాటు కొంత డెవలప్మెంట్ దాని కొంత ఫైనల్ టచ్ ఇస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యాలి మరి నూట ఇరవై రోజుల్లో నిజంగా చదవగలుగుతారా నూట ఇరవై రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారా అనేది డౌట్ అయితే నేను చెప్పే సింగిల్ బుక్ కాన్సెప్ట్ ప్రకారం మీరు క్రాక్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పదకొండు అంశాలు అంటే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలా ఉన్నాయి కదా ఇలా పదకొండికి పదకొండు పదకొండు పన్నెండు పదమూడు ప్రత్యేకమైన పుస్తకాలు అదేవిధంగా పేపర్ టూలో ఉన్నటువంటి రీజనింగు పేపర్ టూలో ఉన్నటువంటి ఇంగ్లీషు పేపర్ టూలో ఉన్నటువంటి అర్థమెటిక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పదిహేను నుంచి ఇరవై పుస్తకాలు కనుక తీసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే సింగిల్ రీడింగ్ కూడా సరిపోదు సింగిల్ రీడింగ్ నీకు గుర్తుండడం కాదు ఒకసారి మీరు చదివే లోపలనే ఎగ్జామ్ వచ్చేస్తుంది దానివల్ల చదివినా కూడా లాభం ఉండదు ఓకే గతంలో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్పట్లేదు మళ్ళీ మీరు డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు నాకు తెలుసు సో ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మల్టిపుల్ బుక్స్ తీసుకుంటే సెట్ అవ్వదు తెలుగు అకాడమీ బుక్స్ అనేటివి మంచి ప్రామాణికంగా తీసుకోవచ్చు ఎగ్జామ్స్కి కానీ ఈ టైంలో తెలుగు అకాడమీని తీసుకొని మీరు ప్రిపేర్ అయినా కూడా వాటిని ప్రతి పాయింట్ ఎగ్జామ్కి అవసరమైన విధంగా దాని వాటిని తయారు చేసుకొని నోట్స్ తయారు చేసుకొని వాటి నుంచి మీరు కరెక్ట్ అయినటువంటి ఏమంటారు సబ్జెక్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేసినా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం మోర్ దెన్ నైన్ మంత్స్ ఓకే అదే గ్రూప్ ఫోర్ సిలబస్ని తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉంటుంది కానీ ఎగ్జామ్ అయిపోతుంది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి సింగిల్ బుక్ కాన్సెప్ట్ అనేది నేను గతంలో ఫాలో అయిన టూ థౌజండ్ ఎయిటీన్లో స్టేట్ లెవెల్లో డెబ్బై రెండవ ర్యాంక్ రావడానికి కారణం కూడా గ్రూప్ ఫోర్లో సింగిల్ బుక్ కాన్సెప్ట్ అంటే ఒకే పుస్తకం ఒకటే సోర్స్ ఏ సోర్స్ అయినా కానీ ఒకటే సోర్స్ ఆ ఒకటే సోర్స్ని మొత్తం సిలబస్ ఉండాలి అంటే పేపర్ వన్ పేపర్ టూ మొత్తం ఉండాలి ఆ మొత్తం సోర్స్ని మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ వన్కి ఒకటి లేదా రెండు మూడు బుక్స్ తీసుకున్నారు పేపర్ టూకి ఒకటి లేదా రెండు బుక్స్ తీసుకున్నారు వాటిని ఒక రీడింగ్ చేస్తారు చేసిన తర్వాత సెకండ్ మళ్ళీ చదువుతారు థర్డ్ టైం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాటిని మాత్రమే చదువుతారు టెస్టులు ప్రాక్టీస్ చేస్తారు ఓకే బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ పుస్తకంలో చదువుతారు ఈ విధంగా సింగిల్ బుక్ని మల్టిపుల్ టైమ్స్ చదవడము అనేది సింగిల్ బుక్ కాన్సెప్ట్ అంటే దీని కాన్సెప్ట్ యొక్క బేసిక్స్ ఏంటంటే నేను చెప్పేది ఒక పుస్తకాన్ని పది పుస్తకాలను ఒకసారి చదవడం కంటే పది పుస్తకాలను ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవడం బెటర్ ఓకే టెన్ బుక్స్ని ఒకసారి చదవడం కంటే ఒక బుక్ని టెన్ టైమ్స్ చదవడం బెటర్ దానివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ మనం పిహెచ్డీలు చేయట్లేదు మనం డాక్టరేట్లు పొందట్లేదు రీసెర్చ్ చేయట్లేదు ఇంకేం చేయట్లేదు ఉద్యోగానికి సరిపడైనటువంటి కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి ఆ టెక్నిక్ని డెవలప్ చేసుకోవాలి ఆ టెక్నిక్ అంతా కూడా నేను ఎలాగో గైడెన్స్లో ఇస్తున్నా కంటెంట్ డెవలప్ చేసుకోవాలి కాబట్టి సో సింగిల్ బుక్ కాన్సెప్టు ఓకే సో సింగిల్ బుక్ కాన్సెప్ట్ అయితే ఇప్పటికే కోచింగ్ తీసుకోకుండా కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు సింగిల్ బుక్ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి కానీ కోచింగ్ ఎక్కడైనా తీసుకుంటే ఆల్రెడీ తీసుకొని ఉంటే లేదంటే తీసుకుంటూ ఉంటే లేదంటే మన టార్గెట్ థౌజండ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ క్లాసెస్ వింటున్న వాళ్ళైతే ఏం చేయాలి మేము కూడా సింగిల్ బుక్ మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి అడుగుతారు వాళ్ళకు క్లారిటీ ఇస్తా ఒక టూ మినిట్స్ ఆగంటే క్లారిటీ ఇస్తా ఓకే ఇప్పుడు సింగిల్ బుక్ కాన్సెప్ట్ అని చెప్పినా కదా మరి ఏ బుక్ తీసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతారు ఎవరు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి కోచింగ్ ఎలాంటి సోర్సెస్ లేనటువంటి వాళ్ళు సింగిల్ బుక్ కాన్సెప్ట్లో నేను ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఫోర్ ఫైవ్ పబ్లికేషన్స్ బుక్స్ అన్నీ కూడా నేను చూసి వాటిలో గత వారం నుంచి వాటి మీదనే వర్క్ చేస్తున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అడుగుతున్న మేజర్ క్వశ్చన్ అది కాబట్టి సో నేను ఫోర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లికేషన్స్ చూసిన తర్వాత పర్సనల్గా నాకు మళ్ళీ వినండి పర్సనల్గా నాకు నచ్చినటువంటిది బెటర్ అనిపించింది అంటే కంటెంట్ వైజ్గా కావచ్చు అందులో ఇచ్చినటువంటి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు లేదనంటే అక్కడ రీడర్స్కి ఈజీగా ఉండే విధంగా కావచ్చు అండ్ అన్ని రకాలుగా అంటే ప్రైజ్ వైజ్గా కావచ్చు ఏ విధంగా చూసినా కూడా బెటర్ అనిపించినటువంటి ఒక పుస్తకాన్ని ఒక పబ్లికేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నా దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ నా వ్యక్తిగతం మాత్రమే సో మీకు ఇది నచ్చకపోవచ్చు నచ్చవచ్చు అది మీ మీ ఇష్టం మీ ఇష్టం మీరు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది మీకు వదిలేస్తున్నా బట్ కావాలి తీసుకోవాలనుకుంటే మాత్రము నేను సజెస్ట్ చేసేది నేను సజెషన్ ఇస్తున్నా దిస్ ఇస్ ఓన్లీ సజెషన్ నాట్ ప్రమోషన్ ఓన్లీ సజెషన్ సలహా మాత్రమే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఇది ఒక మంచి పబ్లికేషన్ బాగా అంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లో కూడా మంచి కంటెంట్తో మంచి బుక్స్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది టాప్ పబ్లికేషన్స్ ఓకే ఏది ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ నుంచి రీసెంట్గా వచ్చినటువంటి రీసెంట్ ఎడిషన్ తీసుకోండి రీసెంట్గా అది కూడా గ్రూప్ ఫోర్ కోసం మాత్రమే గ్రూప్ ఫోర్ అని మెన్షన్ చేయబడి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే నేమ్తోనే ఉంటుంది ఆ పుస్తకాన్ని మాత్రమే తీసుకోండి ఓకే సో అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఇది పుస్తకం ఓకే అండ్ ఎస్ పబ్లికేషన్స్ టీఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అండ్ పేపర్ టూ కూడా త్రీ బుక్స్ ప్యాకేజ్ ఇది త్రీ బుక్స్ ఉంటాయి పేపర్ టూకు సంబంధించినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి ఒక ప్యాకేజ్లో గ్రూప్ ఫోర్ మొత్తం కంటెంట్ అనేది మీ ముందర కూర్చుంటుంది బుక్ రూపంలో బుక్స్ త్రీ బుక్స్ ఉంటాయి ఈ త్రీ బుక్స్లో మీకు సిలబస్ వైజ్గానే ఇచ్చిండ్రు గ్రూప్ ఫోర్ సిలబస్ వైజ్గా స్టార్టింగ్లో కంటెంట్స్ ఉంటాయి లోపల మీకు టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది నేను ప్రతి పేపర్ని చదవలేదు కానీ దాదాపుగా దాదాపుగా ఇంపార్టెంట్ అనిపించినటువంటి టాపిక్స్ సర్వే అరవేదాకా ఒకటి చేసుకొని సో నేను చూడడం అయితే జరిగింది బాగుంది పుస్తకం అయితే నాకైతే మంచి అనిపించింది సరిపోతుంది ఓకే గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్కి అయితే మీరు ఇక్కడ అడగొచ్చు సార్ మీరు గతంలో కొన్ని వేరే పబ్లికేషన్స్ కూడా చెప్పిర్రు కదా మరి అవి తీసుకున్నాం ఆల్రెడీ మరి అలాంటప్పుడు మళ్ళీ ఇవి తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు మీ మీరు డౌట్ నాకు తెలుసు నేను ఏం చెప్తా అంటే గతంలో మీరు ఏవైనా పబ్లికేషన్ తీసుకొని తీసుకుని ఉంటే అవి మీకు నచ్చినట్లయితే బాగుంది వాటితో కంఫర్టబుల్ ఉన్నారైతే మీరు అదే చదవండి ఓకే అదే కంటిన్యూగా చదవండి ఒకవేళ ఆ పుస్తకంలో మీకు నచ్చకపోయినా చదవడం ఇబ్బంది అయినా అప్పుడు ఈ పుస్తకాలు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ ఒకసారి చూడండి ఓకే సో నచ్చి కావాలనుకుంటే తీసుకోండి కానీ రెండు మూడు ఒకటే ఒకటే ఎగ్జామ్ సంబంధించి రెండు మూడు పెట్టుకోవద్దు ఇది నేను క్లారిటీ ఇస్తున్నా ఏదర్ దట్ ఆర్ దిస్ ఓకే ఇంత ముందు తీసుకున్న అయినా తీసుకోండి లేదంటే ఇప్పుడైనా షిఫ్ట్ అయినైనా తీసుకోండి బట్ డోంట్ రీడ్ టూ త్రీ మల్టిపుల్ అంటే టూ త్రీ రెండు మూడు రకాల సోర్సెస్ అనేవి చదవకండి ఎట్ ఏ టైం అది నేను ఇచ్చే సజెషన్ ఇక టార్గెట్ థౌజండ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా టార్గెట్ థౌసండ్ సార్ మీరు ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నోట్స్ ఇస్తున్నారు మరి అవి కాకుండా మళ్ళీ బుక్స్ తీసుకోవాలా అని చెప్పేసి నిన్న నుంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అయితే సో నేను చెప్పేది ఏంటంటే నేనిచ్చే క్లాసెస్ నేను కంటెంట్ కంటెంటు ఇచ్చే సబ్జెక్టు నేను ఇచ్చే మెటీరియల్ ఎనఫ్ ఓకే సరిపోతుంది గ్రూప్ ఫోర్కి ఖచ్చితంగా సరిపోతుంది మీకు ఎలాంటి డౌట్ లేదు ఓకే అయినా కూడా మాకు కావాలి సార్ అయినా కూడా మేము ఒక బుక్ అనేది ఉంటే మాకు ధైర్యం ఉంటుంది అని అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు ఓకే లేదంటే నేను చెప్పే క్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా మీకు ఎక్స్ట్రా కంటెంట్ కావాలి అంటే ఇక్కడ ఏం దొరుకుతుంది అనుకుంటే అప్పుడు కూడా చూడవచ్చు కానీ నేను సరిపోయేంతనే ఇస్తున్నా ఓకే ఈ రెండు ప్రయారిటీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీరు ఎలాంటి భయం వద్దు మీరు ఉన్న దాంతో దాంతోనే మీరు ఉండండి లేదు అంటే తీసుకోండి నో ప్రాబ్లం టార్గెట్ థౌజండ్ వాళ్ళకు క్లాసెస్ సరిపోతాయి మెటీరియల్ సరిపోతుంది అయినా కూడా మాకు భయంగా ఉంది అంటే తీసుకోండి ఇలా కాకుండా మీ దగ్గర ఎలాంటి సోర్స్ లేదు కోచింగ్ లేదు ఎలాంటి సోర్స్ లేదు సొంతంగా ప్రిపేర్ అవుతున్నాం కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు బుక్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళకు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ నేను సజెస్ట్ చేస్తున్నా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ వీళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ అని చెప్పేసి నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఎందుకు ఎందుకు నెంబర్ ఇస్తున్నా అంటే వీళ్ళు బుక్ మీద ఇచ్చిన నెంబరే నేనేం వాళ్ళ దగ్గర నెంబర్ ఇస్తాను తీసుకుంటా అని చెప్పేసి ఏం లేదు బుక్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి నెంబరే తీసుకొని మీకు ఇస్తున్నాను ఎందుకంటే మీరు అడుగుతారు సార్ ఈ బుక్ ఎక్కడ నుంచి కొనుక్కోవాలి ఆన్లైన్లో ఎట్లా తీసుకోవాలి సో ఎన్ని రోజులకు వస్తుంది ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతారు ఎందుకంటే ఇది నావి కావు నేను ఇస్తున్న ఇస్తున్న బుక్స్ కావు కాబట్టి సో ఇదంతా కూడా ఆ తలనొప్పి నాకు వద్దు సో మీరే మీరుకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు అడగండి ఇది ఎస్అ పబ్లికేషన్ వాళ్ళది నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఓకే సో టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ త్రీ బుక్స్ ప్యాకేజ్ తెలుగు మీడియంలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది నేను తెలుగు మీడియం మాత్రమే తీసుకొచ్చినా ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి ఓకే ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఆల్సో అవైలబుల్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది బుక్ మీద పేపర్ ప్రైస్ బట్ థర్టీ పర్సెంటేజ్ వరకు వీళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నట్లున్నారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ వరకు మీకు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది అయితే ఎక్కడ తీసుకోవాలి అంటే బేసిక్గా మీరు నియరెస్ట్ బుక్ స్టాల్స్ మీరు ఏ జిల్లాలో ఉన్న జిల్లా కేంద్రంలో ఉండే ప్రధానమైనటువంటి బుక్ తో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది లేదంటే ఈ నెంబర్ కాల్ చేసి వాళ్ళని అడగండి వాళ్ళు ఏ విధంగా ఇస్తారో చూడండి వెబ్సైట్ కూడా ఉన్నట్లుంది సో ఈ విధంగా మీరు బుక్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను చెప్పేది ఏంటంటే సింగిల్ బుక్ ఒకసారి ఒక పుస్తకాన్ని తీసుకున్న తర్వాత తర్వాత ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా మార్కెట్లో మీరు అదే పుస్తకాన్ని నమ్మాలి అదే పుస్తకాన్ని పర్ఫెక్ట్గా చదవాలి ఆ నాలెడ్జ్ అంతా మీ బ్రెయిన్లో ఉండాలి దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అది ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎవరి అయినా తీసుకోవచ్చు సోర్స్ ఏది అనేది మీరు డిసైడ్ చేసుకోండి బట్ ఆ సోర్స్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి ఓకే సో మళ్ళీ చెప్తున్నాను సింగిల్ బుక్ మల్టిపుల్ రీడింగ్స్ ఒక పుస్తకము పదిసార్లు చదవడము ఈ కాన్సెప్ట్లో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సో సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్స్ వచ్చేసి ఎస్ఆండిస్ పబ్లికేషన్స్ ఓకే ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఇక్కడ ప్రిపరేషన్కి మీరు కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయితే బాగానే ఉంటుంది నో ప్రాబ్లం సక్సెస్ అవ్వచ్చు కానీ మీరు సీనియర్ యాక్స్పిరియన్స్ అయ్యి గతంలో నుంచి ఉన్న వాళ్ళైతే ఓకే ఇప్పుడు వచ్చి కొత్తగా అయితే మీరు కొంత గందరగోళానికి గురవుతారు భయపడతారు అండ్ ఒక ధైర్యం అనేది కోల్పోతారు సొంతంగా ప్రిపేర్ అవుతున్నా వస్తుందా రాదా అని చెప్పేసి కాబట్టి మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎనీ ఆన్లైన్ కోచింగ్ ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అని నేను చెప్పట్లే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు దానికి ఎగ్జాంపుల్ నేనే కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు అంత రిస్క్ చేసి అంత టైం కేటాయించలేరు కాబట్టి ఎనీ ఆన్లైన్ కోచింగ్ యూ కెన్ టేక్ ఫర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ అయితే మనం కూడా ఇస్తున్నాం మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో యాప్ ద్వారా నేను గతంలో సాధించినటువంటి ఈ సక్సెస్ని బేస్ చేసుకొని నా ప్రిపరేషన్ని మీకు నా ప్రిపరేషన్ని మీకు అందిస్తున్న కంటెంట్ రూపంలో గైడెన్స్ రూపంలో టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ రూపంలో అది వచ్చేసి ఆఫర్ కూడా ఉంది అది తీసుకుంటే మాత్రం మీకు నేనైతే న్యాయం చేయగలుగుతా లేదు మీరు వేరే తీసుకుంటే అది మీ ఇష్టం నో ప్రాబ్లం ఎనీ సోర్స్ యూ కెన్ టేక్ ఓకే నెక్స్ట్ బెస్ట్ బుక్స్ సెలెక్షన్ బుక్స్ సెలెక్షన్ గురించి ఆల్రెడీ చెప్పినా మీరు ఓన్లీ గ్రూఫర్ అయితే ఓన్లీ గ్రూప్ ఫోర్ అయితే మా సింగిల్ బుక్ వెళ్ళండి మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ప్రిపేర్ అవుతున్నానంటే దెన్ పేపర్ టూ పేపర్ త్రీ అక్కడ సబ్జెక్ట్స్ సపరేట్గా చదవాల్సి ఉంటుంది అప్పుడు దానికి సంబంధించి ఇంకో వీడియో ద్వారా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ మస్ట్ ఇది ఒక్కదానికి మస్ట్ అని రాసిన ఎక్కడ రాయలే ఇదొక్కటి మస్ట్ అని రాసిన టెస్ట్ సిరీస్ ఎందుకు అని అంటే ఎంత చదివినవు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత గుర్తుంది అనేది ఇంపార్టెంట్ నువ్వు చదవచ్చు వంద సార్లు చదవచ్చు అది కౌంట్ కాదు ఎగ్జామినేషన్లో ఆ రెండు పేపర్లలో రెండున్నర గంటలు రెండున్నర గంటలు ఐదు గంటలు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఐదు గంటలు నెక్స్ట్ రాబోయే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కెరీర్ని డిసైడ్ చేస్తాయి ఆ ఐదు గంటలు నువ్వు ఎంత కంటెంట్ గుర్తుపెట్టుకుంటున్నావు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కౌంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలా మంది సీనియర్ అస్పిరెంట్స్ అంటే ప్రిలిమ్స్ కంటే ముందు చాలా కాన్ఫిడెంట్తో ఉండి మెయిన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టెస్ట్ సిరీస్ కూడా రాసినటువంటి చాలామంది ప్రిలిమ్స్లో దెబ్బతిన్నారు ప్రిలిమ్స్లో అరవై అరవై ఐదు యాభై ఎనిమిది అలాంటి మార్క్స్ వచ్చి భయపడుతున్నారు బార్డర్లో ఉండి సో వస్తుందా రాదా అని చెప్పేసి మెయిన్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ప్రిలిమ్స్ దగ్గర దెబ్బతిన్నారు ఎందుకు అంటే ప్రిలిమ్స్ని నెగ్లెట్ చేయడము ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ మెతర్ని నెగ్లెక్ట్ చేయడము ఆ టెస్ట్ సిరీస్ రాయకపోవడము సో టెస్ట్ సిరీస్ టెస్ట్ అనేది మస్ట్ ఓకే సో మనం చూడండి సో పదివేలు ఇరవై వేలు ముప్పై వేల పరుగులు చేసినటువంటి క్రికెటర్లు కూడా సో ప్రస్తుతము ఉన్నటువంటి టాప్ క్రికెటర్లు క్రికెటర్లు కూడా ఎవ్రీడే గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు ఎందుకు వాళ్ళకి తెలియవా అదే షార్ట్ కదా వాళ్ళు ఆడేది డైలీ ఆడుతున్నారు కదా మళ్ళీ ప్రాక్టీస్ ఎందుకు అని అంటే ఆ ప్రాక్టీస్ ప్రతిరోజు ఏదో కొత్తది నేర్పిస్తుంది అందుకే టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా రాయండి అయితే ఈ టెస్ట్ సిరీస్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి కూడా త్వరలోనే ఒక వారం రోజుల్లోనే అనౌన్స్మెంట్ వస్తుంది మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో అద్భుతమైన టెస్ట్ సిరీస్ సో ఇప్పటివరకు రియలిస్టిక్గా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే జనరల్గా కంటెంట్ డంపింగ్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ తీసుకొచ్చి ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి అంటే ఎగ్జామ్ ఒరిజినల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో ఒక ఐడియా లేకుండా సో ఒక క్లారిటీ లేకుండా చాలామంది క్వశ్చన్ క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేసి సో వేస్తున్నారు సో చాలా వరకు మిస్టేక్స్ చాలా వరకు తప్పులు రకరకాల గందరగోళం ఉంది మనం రియలిస్టిక్గా ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అట్లనే సేమ్ గ్రూప్ ఫోర్ అనేది గ్రూప్ ఫోర్ లాగానే ఉండేలాగా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా అది ఖచ్చితంగా వారం రోజుల్లో మీకు అనౌన్స్మెంట్ వస్తుంది సో అందులో మీరు తీసుకొని టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇక బిట్స్ బిట్స్ ప్రాక్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే బిట్స్ అనేది ప్రాక్టీస్ ఓన్లీ బిట్స్ చేస్తే వేస్ట్ కంటెంట్ చదవకుండా సబ్జెక్ట్ రాకుండా ఓన్లీ బిట్స్ చేస్తే వేస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక యాభై నలభై క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని అవే పెట్టు మళ్ళీ మళ్ళీ చదివితే ముప్పై నుంచి నలభై శాతం క్వశ్చన్స్ అవే పడేటివి సేమ్ సేమ్ క్వశ్చన్స్ ఓకే సి విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏది అని అంటే కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు అదే క్వశ్చన్ పదిసార్లు వచ్చింటుంది అలా జరిగేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్యాటర్న్ చేంజ్ చేసింది కాబట్టి అట్లాంటివి వర్కౌట్ అవుతలేవు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ తప్ప అంతకంటే ఎక్కువ వర్కౌట్ అవ్వవు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టవు కాబట్టి కంటెంట్ డెవలప్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి నేను ఇచ్చి ఇస్తున్నటువంటి సలహా బుక్స్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైనా సోర్స్ ప్రిపేర్ అయితే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి టార్గెట్ థౌసండ్ వాళ్ళు టార్గెట్ థౌసండ్ క్లాసెస్ ప్లస్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి ఎక్స్ట్రా కావాలంటే ఈ బుక్ తీసుకోండి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఎలాంటి సోర్స్ లేదు కోచింగ్ లేదు ఏం లేదు అనుకున్న వాళ్ళు బుక్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా బుక్ తీసుకోవాల్సిందే నేను అని డిసైడ్ అయితే ఎస్అ పబ్లికేషన్స్ ఐ సజెస్ట్ ఓకే ఇది ఈరోజు క్లాస్ ఈరోజు గైడెన్స్ ప్రోగ్రాంలో నేను ఇస్తున్నటువంటిది బుక్స్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో బుక్స్ని చదివే విధానము అంటే బుక్స్ కొంటారు తీసుకుంటారు ఎట్లా చదవాలి ప్లాన్ ఎట్లా చేసుకోవాలి డైలీ ఎన్నిసార్లు చదవాలి ఒకటే బుక్ని రోజు మొత్తం ఐదారు రోజులు చదవాలన్నా లేదంటే రెండు మూడు సబ్జెక్ట్స్ పెట్టుకోవాలన్నా ఇవన్నిటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూస్తూనే ఉండండి కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్